చేయాలని మీరు ఉత్తరాలు రాయటం, వాళ్ళు మందలేయటం అయినప్పటికి కూడా మీరు తగ్గకుండా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మరి అడ్డగోలుగా జవహర్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుట్లో కూడా ఇక్కడ ఎవరైతే ఈ 10 మందిలో కూడా 5 మందిని మీ జిల్లా నుంచి తీసుకున్నారో, మీ వాళ్ళని తీసుకున్నారో, అట్లాగే మిగతా వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళు మొత్తుకుంటున్న వాళ్ళు తెచ్చి గడువు లోపలే అయ్యా మాకు తెలియలేదు ఇవాళ తెలిసిందని వచ్చినప్పటికి కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా అర్హులైన వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఇవన్నీ కూడా కట్టబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏదైతే జూన్ 7వ తారీఖున జరిగే ఎన్నికల ప్రక్రియను కూడా వాయిదా వేయాలని, పునఃపరిశీలించాలని, పారదర్శక లేకుండా, పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకుండా సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఏకపక్షంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ఏకపక్షంగా మరి 49 మందిలో 10 మందిలో గతంలో ఉన్న వాళ్ళని, ఇద్దరు ముగ్గురు తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మరి యూపీఎస్సికి ఇవన్నీ పంపించారు కాబట్టి, ఇది పారదర్శకంగా జరగలేదు కాబట్టి, ట్రాన్స్పరెంట్గా జరగలేదు కాబట్టి ఈ రూపొందించిన జాబితాని పునఃపరిశీలించాలని, పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాతే చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీ చైర్మన్కి ఉత్తరం రాయడం జరిగింది. ఎవరైతే అర్హత ఉన్నారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన అర్హత ఉన్న అధికారులకి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులో 2 పోస్టులో న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం కూడా ఇవాళ మీడియాకి ప్రజలకి మరి ఇవన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. కాబట్టి మరి ఇమీడియట్గా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా